కర్నూలు జిల్లా మంత్రాలయంలో 4 కిలోమీటర్ల దూరంలో సీనియర్ అడ్వకేట్ పురుషోత్తమ రెడ్డి 3-స్టార్ రెస్టారెంట్ భూమి పూజ నిర్వహించారు. భూమి పూజకు ముఖ్య అతిథులుగా రాఘవేంద్ర స్వామి, మఠ పీఠాధిపతులు సుభతేంద్ర తీర్థులు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, టీడీపీ నాయకులు బీటీ నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, పీఠాధిపతి సుభతేంద్ర తీర్థులు రాఘవేంద్ర స్వామి మఠాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. 108 అడుగుల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపనకు కూడా కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి మాట్లాడుతూ, పురుషోత్తమ రెడ్డి 30 సంవత్సరాల క్రితమే తమతో అన్నారని 3-స్టార్ రెస్టారెంట్ కట్టాలని చెప్పడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పీఠాధిపతులు మఠం యొక్క పరిపాలన సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. కానీ ఇప్పుడు బాబు గారు వచ్చేదంత స్టార్ లెవెల్ అయిపోతాం. టీవీ మంత్రాలయం చుట్టుపక్కల ఇక్కడే రాముని విగ్రహాన్ని స్వామిగారి అనుగ్రహంతో పీఠాధిపతి గారి బ్లెస్సింగ్స్తో ఇక్కడ శ్రీరాముంది, ఇక్కడే వస్తా అన్నది పెద్ద విగ్రహం. ప్రపంచంలో పెద్ద విగ్రహం రాము విగ్రహాన్ని స్థాపించే దిశలో ముందు పోతున్నారు. అది నోటి నోటుపాటు స్వామి గారి బ్లెస్సింగ్. పీఠ స్వామి గారు అంటే మాకు పీఠాధిపతి గారు, వారు బ్లెస్సింగ్స్ లేకపోతే ఎవరు కరెక్ట్ కనుగటించబడలేదు ఈ ప్రాంతం. మరి ఇటువంటి ఎందుకంటే ఈ భూమి అంటే నాకు అంత అటాచ్మెంట్. మేము 89లో మాట చెప్తున్నా, సామెత ఉంది ఒకటి తెలంగాణలో, నీ మతంతో నీ గతి ఎంత అంటారు, అంటే నీ ఆలోచన బట్టి నీ గతి ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా, పిఎం కావాలా అంటే కూడా నీ ఆలోచన బట్టి ఉంటుంది. వెంకటేష్ కాదు, నేను 50 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, అప్పుడు ఎత్తున్నామో 50 సంవత్సరాల కింద మేము ఎత్తున్నామో ఇప్పటికి అట్లే ఉన్నాం. నో చేంజ్. ఆయన ఎంత చూసానంటే కాలేజ్ తీసుకొని మినిస్టర్గా చూసినా, ఎమ్మెల్యేగా చూసినా, ఇండస్ట్రీస్గా చూసినా, ఎన్నో చూసినా కదా, నో చేంజ్. ఆయనలో మార్పు అనేది ఎక్కడెక్కడ నాకు అనిపించలేదు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి ఈరోజు ఇక్కడ రావటం నిజంగా నా పూర్వజన్మ చుట్టుకుని అనుకుంటున్నాను. అంత మంచి వ్యక్తి ఈరోజు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మతంతో గతంతో ఒకటే చెప్పి వదిలేస్తా ఇంకా 89లో ఇదేం పని చేస్తుందో మంచి ఉంటే అన్ని మంచి జరుగుతాయి, నీ విధవ ఆలోచన చేస్తే విధవ పనులు జరుగుతాయి. అందుకే మనం మంచి 10 మంది మంచి కూడా, మన పక్కన ఉన్నవాడు మంచి ఉండాలా, మన ఊరు బాగుండాలా, మన గ్రామం బాగుండాలా. గారికి అదేవిధంగా మా సోదరుడు గౌరవనీయులు తిక్కారెడ్డి అన్న గారికి, కేంద్రం తెలుసు ప్రముఖ న్యాయవాది, ఏదైనా మనం చెప్తే హ్యాపీగా గోళగా నవ్వే మా అన్న పురుషోత్తమ రెడ్డి. మరి ఎనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో అదేవిధంగా మరి భగవంతుని ఆశీస్సులతో ఆయన ఇంకా ముందు ముందు ఎన్నో ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు. ఆ రోజునే చెప్పాడు నాది ఆవిడ స్థలం ఉంది స్టార్ హోటల్ కట్టాలని చెప్పి. అంటే ఆయనకు ఆ రోజు నుంచి కూడా మన పితాధిపతుల ఆశీర్వాదంతో ఎక్కడ లేనటువంటి ఈరోజు మంత్రాలయానికి పేరు ప్రఖ్యాతులు వస్తా ఉన్నాయి. మాకు రోజు ఫోన్లు వస్తా ఉంటాయి, దర్శనాలు చేపేయండి దర్శనాలు చేపేయండి. అంటే ఒక రకంగా సంతోషం చేస్తాం స్వామి ఆడ అకామిడేషన్ కాదు చూడండి. ఒకప్పుడు మాకు ఏదో అడిగేటోళ్ళు కాదు, ఈరోజు రోజు ఎక్కడో కర్ణాటక ఎక్కడో తమిళనాడు ఎక్కడో వాళ్ళందరూ కూడా దర్శనాలు చేపేయండి దర్శనాలు చేపేయండి అని వస్తా ఉన్నారు. అలాగే పూర్వాశ్రమంలో కృష్ణాచార్య వాళ్ళ పెదనాన్న గారు ఉండేది, చాలా మంచి అకామిడేషన్ అడ్మినిస్ట్రేషన్ అవి స్వామీజీలో చూస్తా ఉన్నాం మనం. ఎందుకంటే నేను మోహన్ రెడ్డి గారు కేశవ రెడ్డి గారు అందరూ పోతా ఉంటే కూడా ఆ రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ అంటే అంత ఆ రోజుల్లో కంప్యూటర్లో ఏం లేదు, అడ్మినిస్ట్రేషన్ అంటే అట్లా ఉండేది.
మళ్ళీ ఈరోజు మన మఠంలో అడ్మినిస్ట్రేషన్ అనేది వచ్చింది. అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ త్రీ స్టార్ హోటల్ వల్ల ఈ ఈ గ్రామాలు మంత్రాలయం చుట్టుపక్కల గ్రామాలు ఫోటో హలో సుపరిస్థితులు మాకు ఆత్మీయులు మరందరి సమక్షంలో మంత్రాలయ క్షేత్రం అప్పట్లో ఒక మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి గ్రామం ప్రపంచ భూపటంలో తనదైనటువంటి స్థానాన్ని గుర్తింపును పొందినటువంటి దివ్య క్షేత్రంగా రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ సశరీరంగా సజీవంగా ఇప్పటికీ యోగశక్తితో ఉండి దేశ విదేశాల నుండి చేసేటువంటి కుల మతాలకు అతీతమైనటువంటి భాష ప్రాంతాలకు అతీతమైనటువంటి భక్తులకు పొంగు బంగారంగా కొలువు తీరినటువంటి మహాగురువు గారు రాఘవేంద్ర స్వామి వారు మా పూర్వీకులు పీఠాధిపతులు మంత్రాలయాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. వారందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో రాఘవేంద్ర స్వామి వారి దయతో భక్తులు దాతల యొక్క సహకారంతో మంత్రాలయ క్షేత్రం దినే దినే అభివృద్ధి చెందుతూ భక్తులకు సౌకర్యాన్ని కల్పించడం కానీ అభివృద్ధి పనిలో కానీ అలాగే మంత్రాలయంలో కావలసినటువంటి బేసిక్ నీడ్ వాటర్ డ్రైనేజ్ తదితర వ్యవస్థలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా మఠం తరఫున మనం చేస్తూ తర్వాత మంత్రాలయం యొక్క అభివృద్ధి అనేటువంటిది మీరందరూ గుర్తించారు. కారిడార్ కావచ్చు,